విడిగా అడుగులు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధం. ఈరోజు కేసీఆర్ మాట్లాడిన దాంట్లో స్పీచ్లో చాలా ఇక ఎన్నికలకి సమాయత్తం అయిన దిశగానే ఆయన మాటలు వ్యాఖ్యలన్నీ ఉన్నాయి. ఎట్లుంది కదా, ఏంటి, ఎలా చూడాలి? మీరు చెప్పినట్టుగా వంశీ గారు అండ్ కేసీఆర్ గారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్ళాలని ఒక మీది వెళ్ళాలి. అంత మొత్తం పార్టీలు కూడా 2024 జరిగే జనరల్ ఎలక్షన్స్లో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఒక ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే తెలంగాణలో ఎన్నికలు ఎంత తొందర వీలైతే అంత తొందరగా మనం ముగించుకోవాలి అనే ఒక ఈ తాపత్రయం అనేది లేకపోతే ఒక సంక ఆయన అభిప్రాయం అనేది ఇక్కడ కనపడుతూ ఉంది. ఆల్రెడీ మనకి ఈ ఏడాది డిసెంబర్ 23 వరకు ఎలక్షన్స్ జరగాల్సి ఉంది కాబట్టి ఆలోపే అంటే ఇంకా మరి ఎట్లయినా ఇంకా ముందుకు కూడా జరిపే అవకాశం అనేది ఒకటి కనపడుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర కొన్ని జిల్లాల్లో కానీ కొన్ని ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయి. ఎవరైతే లీడర్స్ కలిసి రావట్లేదు వాళ్ళు ఏ రకంగా సమాయత్తం చేయాలి. ఈలోపు మీరు ఖమ్మం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఖమ్మంలో లీడర్స్ ఒకరిద్దరు లీడర్స్ కూడా అటు వేరే దానికి వెళ్ళిపోయే ఒక అవకాశం అనేది కనిపిస్తున్న నేపథ్యంలో ఆ ఖమ్మంలో కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే దూరంగా ఉన్నారో అలాంటి వాళ్ళని వేరే నాయకులను పంపించి దగ్గరగా వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం చేయడం ఒక రకంగా యుద్ధానికి అంటే రాజకీయ ఎలక్షన్కి అనేది సన్నద్ధం అవుతున్నారు. ఇంకో పక్కంగా బీజేపీ కానీ లేకపోతే ఇంకొక బలపడకముందే వాళ్ళిద్దరు మనం వెళ్ళాలని ఒక ఇది అనైతే కేసీఆర్ గారిలో కనపడుతుంది. వంశీ గారు పొంగులేటి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? అంటే ఆయనే పొంగులేటి గారే ఆ కామెంట్ చెప్పారు కదా, పొంగులేటి గారే నేను ఒకప్పుడు ఏదో ఉన్నాను, నేను పార్టీ కోసం ఇది నాకు పదవుల కోసం కాదు కానీ పలకరింపు అనేది ఉండాలి కదా, అలాంటిది కూడా లేదు కాబట్టి నేను మళ్ళీ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, మీ కార్యకర్తలు ఎలా చెప్తే అలా నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి చెప్పారు కదా. అంటే కేటీఆర్ గారికి పొంగులేటి గారికి కేటీఆర్కి చాలా సన్నిహితులు అనేది అందరికీ తెలుసు. కానీ ఇటీవల ఆ ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆ నేపథ్యంలో ఆయన కేటీఆర్ గారు కూడా దగ్గరికి తీయట్లేదు లేకపోతే ఇది చేయట్లేదు ఒక అభిప్రాయంతో ఆయన ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. కాబట్టి కేటీఆర్ మన ఆయన పొంగులేటి ఒక రకంగా బీజేపీకి వెళ్తున్నాడనే ఒక అభిప్రాయంతో కాబట్టి ఆయన పిలవద్దు అని కూడా ఒక సంకేతం కూడా కేసీఆర్ గారు ఇచ్చినట్టుగా ఒక సమాచారం. రేపు మీటింగ్ కానీ దానికి కానీ ఆయన పిలవద్దనే ఒక తుమ్మల నాగేశ్వరరావు గారి విషయంలో మాత్రం మన హరీష్ రావు గారు వాళ్ళందరూ వెళ్ళి ఆయనతో మాట్లాడటం అనే దాన్ని బట్టి తుమ్మలని కాబట్టి ఇప్పుడే రెడీగా వదులుకోవడానికి కేసీఆర్ గారు సిద్ధంగా లేరు అనేది విషయం స్పష్టమవుతుంది. బట్ పొంగులేటి గారి విషయంలో మాత్రం వెళ్ళినా కానీ మనం అయితే ఇది కాదు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయనతో పాటు వెళ్లకుండా మనం ఎంతవరకు కట్టడి చేయగలం ఏ రకంగా చేయగలం అనే కోణంలోనే కేసీఆర్ గారు ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తుంది. వంశీ గారు అంటే ఆల్మోస్ట్ పొంగులేటి అవుట్, తుమ్మల్ని సరి చేసుకుంటున్నారు, ఇక ఖమ్మం రాజకీయాలు మార్పు చెందుతున్నాయి. 18వ తారీఖు సంబంధించిన వ్యూహాత్మకంగానే ప్రణాళిక ప్రకారంగానే ఒక యుద్ధం జరగబోతుందని అనుకోవాలి. సరే, లక్షల మంది అంటారు కొన్ని లక్షల మందితో మీటింగ్ ఏర్పాటు, అదే దాన్ని మన స్ట్రెంగ్త్ షో ఆఫ్ స్ట్రెంగ్త్ చూపించాలి. అక్కడ వేరే రాష్ట్రాల సీఎంలు కానీ లేకపోతే పార్టీ లీడర్లు కూడా వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నట్లుగా ఇప్పటికే కేసీఆర్ గారు కూడా ప్రకటించారు. వంశీ గారు ఓకే, సరే సురేష్ గారు, మరి చూద్దాం, మరి ఇక నా ఫైట్ అనేది ఇక నా జరిగేటువంటిది కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్.